హైదరాబాద్లోని నాగోల్ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గాలించేందుకు 15 టీంలు రంగంలోకి దిగాయి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపి మహేష్ భగవత్ కలిశారు. కాల్పుల వివరాలను అడిగి సేకరించారు. దుండగులు బ్యాగుల్లోని బంగారాన్ని ఎత్తుకువెళ్లారని, షాప్లోని బంగారాన్ని దుండగులు తీసుకువెళ్లలేదని సిపి తెలిపారు. దుండగులు ఎంత బంగారం దొంగలించారో తెలియాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు సిపి. ఇప్పటికే కళ్యాణ్ చౌదరి, సుఖ్దేవ్ కు సర్జరీ పూర్తి చేశామని వైద్యులు సిపికి వివరించారు. చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉన్న స్నేహపురి కాలనీలో మహాదేవ్ జ్యువెలర్స్ అని కళ్యాణ్ చౌదరి గత 10 సంవత్సరాల నుంచి ప్రతి వారం గణపతి జ్యువెలర్ అని సికింద్రాబాద్ నుంచి సిపి మోడల్ వాళ్ళకి ఈ బంగారం తయారు చేసి ఇస్తారు. ఆ గణపతి జ్యువెలర్ సంబంధి ఆ ఓనర్ ఆయన వర్కర్ ఇద్దరు అక్కడ రావడం వాళ్ళకి వచ్చిన తర్వాత కొన్ని సమయంలో ఇద్దర నిండు ఒకటి అది హెల్మెట్ పెట్టుకున్నారు బైక్ కదా, ఇంకొకటి క్యాప్, తర్వాత అది ముఖం స్కాప్తో కట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఇమీడియట్లీ అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తే ముందుగా ఈ కాపు ఓనర్కి ఇంజరీ అయింది. తర్వాత మళ్ళీ ఈ జ్యువెలరీ సికింద్రాబాద్ నుంచి తెచ్చారు. ఆ వర్కర్ సుఖరామ్ దగ్గర చెట్లో బ్యాగ్ ఉంటే సుఖరామ్ బాగా పని చేశారు. సుఖరామ్ మీద కూడా వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు. ఆ బ్యాగ్ అది తీసుకొని మళ్ళీ సెటర్ అది పైకి లేచి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయినారు. ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళతో ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇక్కడ అది పక్క వాళ్ళు రెక్కి చేసి ఈ ఓపెన్ చేసినట్లు కనపడుతున్నాయి. వాళ్ళు హిందీలో మాట్లాడాలని చెప్తున్నారు. మాత్రం వాళ్ళు ఈ లోకలా బయట వాళ్ళు మనకు తెలుసు. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఆ గ్యాంగ్ అది గుత్తూరు గ్యాంగ్ అది. ఆ గ్యాంగ్ మెంబర్ని కూడా మన ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళకి 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుకోవడానికి ఆ గ్యాంగ్ మెంబర్ ఇప్పుడు జైలు ఉన్నారు. ఆ గ్యాంగ్ సంబంధి ఎవరైనా వచ్చారా, అదర్వైజ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో, తర్వాత ఎవరైనా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఈ గ్యాంగ్తో కుమ్మకం అయినారా, ఈ అన్ని కోణాలతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అది నడుస్తున్నాయి. హైదరాబాద్లోని నాగోల్ స్నేహపురి కాలనీలో దుండగులు వీరంగం సృష్టించారు. తుపాకులతో మహదేవ్ జ్యువెలరీ షాప్లోకి దూరి షాప్ యజమానిని బెదిరించి బంగారం ఎత్తుకువెళ్లారు. ఈ కాల్పుల్లో షాప్ యజమానితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్యువెలరీ షాప్ కాసేపట్లో మూసి ఇంటికి వెళ్లాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా షాపులోకి ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. అంతకుముందే బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని ఈ దుండగులు ఫాలో అయ్యారు. షాప్లోకి వచ్చిన దొంగలు దుకాణ షట్టర్ను క్లోజ్ చేసి కాల్పులు జరిపారు. ఆభరణాలని కళ్యాణ్ సింగ్కి ఇస్తున్న సమయంలో దుండగులు నగలు లాక్కొని బైక్పై పారిపోయారు. బంగారు షాప్లో దుండగుల కాల్పుల శబ్దంతో చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. షాప్లో పడి ఉన్న 2 బుల్లెట్ షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కంట్రీమేడ్ పిస్టల్తో కాల్పులకు తెగబడినట్లు పోలీసులు గుర్తించారు.